హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కీర్తిస్ కిచెన్ అండ్ హోమ్ ఈ వీడియోలో చిన్నతనంలో మా అమ్మ చేసే చిట్టి చిట్టి పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి తినడానికి ఏమీ లేనప్పుడు పది నిమిషాల్లో చేసుకోగలిగే ఈ చిట్టి పునుగులు దానికి కాంబినేషన్గా మంచి చట్నీని కూడా చూసేద్దాం ఇక్కడ నేను ఒక కప్పు వరకు దోశ బ్యాటర్ని తీసుకుంటున్నాను అదే కప్పుతో ఒక కప్పు వరకు బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి దోశ బ్యాటర్ అంటే మనం ఇడ్లీ రైస్ని యూజ్ చేసి దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేస్తాం కదండి ఆ దోశ బ్యాటరు రెండు టేబుల్ స్పూన్లు పిండిని యాడ్ చేసుకోవాలి ఈ మైదా పిండిని యాడ్ చేసుకోవడం వల్ల చిట్టి పునువులకి మంచి కలరు కొంచెం స్మూత్నెస్ అనేది వస్తాయండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి దోశ బ్యాటర్ అనేది కొంచెం పలచగా ఉంటుంది కాబట్టి ఆ పలచదనం అంతా పోయి బియ్య పిండి పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం బియ్య పిండిని తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి నాకు ఇక్కడ వన్ కప్పు వరకు ఫుల్గా వాటర్ అనేది పట్టింది చూడండి మనకి పిండి అనేది ఆ కన్సిస్టెన్సీలోకి రావాలి ఒకసారి చెక్ చేసుకుంటే మనకి పునుగులాగా చక్కగా కింద పడిపోతూ ఉండాలి దీన్ని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు దానికి కాంబినేషన్గా చట్నీని ప్రిపేర్ చేసుకుందాము ముందుగా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చిని పావు కప్పు వరకు వేరుశెనగ గుళ్ళని యాడ్ చేసుకుంటున్నాను మూడు చిన్న టమాటాలను కూడా యాడ్ చేసుకొని రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని పావు కప్పు వరకు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ను జీలకర్ర చిన్న సైజులో నిమ్మకాయ సైజు అంతా చింతపండుని యాడ్ చేసుకొని ఆల్రెడీ మనకి టమాటాలో కొంచెం పులుపుతనం అనేది ఉంటుంది కాబట్టి చూసుకొని చింతపండుని యాడ్ చేసుకోండి వీటన్నిటినీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు టమాటా అంతా మెత్తపడిపోయేంత వరకు మగ్గని ఇచ్చేసుకుందాం చూడండి అన్నీ చక్కగా వేగిపోయి టమాటా కూడా మనకి కొంచెం మెత్తబడిపోయింది ఈ స్టేజీలో ఉన్నప్పుడు దీన్ని చల్లారి పెట్టేసుకొని ఒక మిక్సీ జారులోకి తీసుకొని గ్రైండ్ చేసేసుకుందాం వేడి మీద గ్రైండ్ చేసుకుంటే మనకి మిక్సీ మిక్సీ జారులు కూడా పాడైపోతాయండి చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకోవాలి చల్లారిపోయిన తర్వాత జార్లోకి తీసుకొని నాలుగు రెమ్మలు వెల్లుల్లి రెమ్మలను కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం చూడండి మనకి చట్నీ అనేది ఈ కన్సిస్టెన్సీలో కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని తాలింపు పెట్టేసుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోయింది మనం ముందుగా పక్క కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి చెక్ చేసుకుంటే చక్కగా అదే కన్సిస్టెన్సీలో ఉంది పలచదనం అనేది లేదు గట్టిదనము అనేది లేదు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఈ చిట్టి చిట్టి పునుగులు వేసే అంతసేపు కూడా స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి అప్పుడే మనకి ఈ చిట్టి పునుగులు నూనెలో వెయ్యంగానే పైకి తేలుతూ పొంగుతూ తేలుతూ వస్తాయన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ చిట్టు పునుగులు అనేది పొంగవు మెత్తగా అయిపోతాయి వేసుకున్నంతసేపు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి మొత్తం వేసేసుకున్న తర్వాత వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మళ్ళీ వేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ని హీట్ చేసుకొని హై ఫ్లేమ్లో వేసుకోవాలి అప్పుడే చిట్టి పునుగులు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి అంతేనండి తినడానికి ఏమీ లేనప్పుడు చిన్నప్పుడు చిన్నతనంలో మన అమ్మలు చేసే ఈ రెసిపీని ఒక పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు దానికి కాంబినేషన్గా ఇలా చట్నీని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి